ఎస్పీ లడ్డా డీటెయిల్స్ కావాలి. ఒంటరికి ఎక్కడ దొరుకుతాడు? వాడు డ్యూటీలో ఉన్నప్పుడు వాడిని టచ్ చేయలేదు. వాడు ప్రస్తుతం ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ఉంటున్నాడు. ఆ లడ్డా గడు దొరికేది నైట్ టైంలోనే. నువ్వు వాడిని ఫాలో అవ్వు, టైం దొరికినప్పుడు లేపేద్దాం వాడిని. వాడు 15 రోజుల్లో ట్రాన్స్ఫర్ అవుతున్నాడు. ప్రతి సమస్యకి ప్రాణం తీయడమే పరిష్కారం కాదు. అన్నా, నేను వెళ్తున్నాను. కొన్ని రోజులు ఉండే సెలవచ్చు కదమ్మా. ఇక్కడుంటున్న ప్రతి క్షణం నాకు వాడే గుర్తొస్తున్నాడన్నా. వాడితో జీవితాన్ని ఊహించుకొని కళ్ళ నిండా ఆశలతో వచ్చాను. ఇప్పుడు కళ్ళ నిండా నీళ్లతో తిరిగి వెళ్తున్నాను. అయినా కన్నీళ్లు కార్చే వాళ్ల బాధ కన్ను మూసుకున్నోడికి తెలియదు కదన్నా. వాడు చచ్చిపోతున్నప్పుడు కూడా వాడి చేతిలో ఇదే ఉందంటన్నా. ఇప్పటి నుండి జీవితాంతం ఇది నా చేతిలోనే ఉంటుంది. ఇంకా నా గుండెల మీదకి వెళ్ళదన్నా. నీ చేతిలో ఉండే గన్కి ప్రాణం లేదు, అందుకే దానికి ప్రాణం విలువ తెలియట్లేదు. దానికే గనుక ప్రాణం ఉండుంటే చాలా ప్రాణాలు నిలబడేవి. ఈ చంపడాలు చావడాలు వద్దన్నా, ఆపేయండన్నా. గొడుగు తీసుకెళ్ళమ్మా. వద్దన్నా, నీళ్ళకి కన్నీళ్ళకి తేడా తెలియట్లేదు. ఇలా చేయడం తప్పే, అందులో విషయం కలిపాను. సారీ సారీ, ఊరికే అన్నాను. అలకొలంగా ఉంది. విషయం ఉందన్నా అలాగే తాగుతున్నా. ప్రాణం అంటే భయం లేదా? నా మీద నమ్మకమా? బ్రోకర్ కూతుర్ని ఎందుకు నమ్మారు? మీ గురించి లక్ష్మి నాకు మొత్తం చెప్పింది. నేనేమీ తెలుసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాను. సారీ. ప్లీజ్ ఒకసారి నీ ఫోన్ ఇవ్వా. ప్లీజ్, మా అమ్మకి ఇక్కడే మాట్లాడతాను ఒకసారి. అమ్మా, ఎలా ఉన్నావు శృతి? థ్యాంక్స్. అక్క పెళ్ళి ఆగిపోయింది. నాన్న ఎక్కడున్నాడో తెలీదు. నేను అంతే. వాడక్కతో నువ్వు లేకపోతే నేను లేను అని
సినిమా డైలాగులు కొట్టేవాడు. డాక్టర్ వాడు పేరుకే రాము. నేను అక్కకు చెప్పాను రాము అంటే అందరూ మంచోళ్ళు ఉండరని. పాపం పిచ్చిది. అమ్మ నేను తప్ప తనకి నానే వాళ్ళెవ్వరూ లేరు. అందుకే నాన్న లేకపోయినా నా అనే వాళ్ళు మీరు లేకుండా పెళ్లి చేసుకోను అనేది. ఇదంతా విని ఫీల్ అయ్యావా? అవును, నువ్వు ఎక్కువగా మాట్లాడను. శత్రువన్నా అన్నా, శత్రువన్నా మీరు చెప్పింది కరెక్ట్ అన్నా. ఆ అడవిలో ఉండి పోరాటం వృధా. నాకు కుటుంబం ఉంది, వాళ్ళ కోసం నేను ఏదో ఒకటి చేయాలి. అందుకే మీరున్నారనే నమ్మకంతో వచ్చేశానన్నా. ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఆ ఎస్పీని డీజీపీతో మాట్లాడి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. అసలు విషయం ఏంటి? మనం ఇంతవరకు చేసింది భూకబ్జాలు, ల్యాండ్ డీలింగ్స్, దందాలు, సెటిల్మెంట్స్. మనం ఇప్పుడు చేయాల్సింది షాలిమార్ ఎమ్మెల్యే అజీజ్ని చంపేయడం. ఈ టైంలో అది కరెక్ట్ కాదన్నా. వెళ్దాం రా అన్న. శత్రు, $500 కోట్లు ఈ సెటిల్మెంట్తో అందరం సెటిల్ అవుతాం. మరి డీల్ ఏంటి? ఈ డీల్ నాకు ఓకే. ఈ టైంలో సిటీలో ఎవరు ఎవరిని చంపినా శత్రు, శత్రుగంగని అనుకుంటారు అందరూ. ఫోన్. అమ్మా ఎలా ఉన్నా? నాన్నొచ్చాడా? రాలేదే. అక్కతో అబ్బాయి పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏంటి, అక్కతో పెళ్లికి పెళ్లి కొడుకు ఒప్పుకున్నాడా? నిజంగా? నువ్వు లేకుండా అక్కకి పెళ్ళి అంటే అది కూడా నువ్వు లేకుండా చేసుకోని అంటుంది. అమ్మా నేను ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అక్కడికి వచ్చేస్తాను. కానీ ఎప్పుడంటే అప్పుడు ఇలాంటి సంబంధం దొరకదు కదమ్మా. అందులోనూ అక్కకి నచ్చినవాడు. ప్లీజ్ అమ్మా ఎలాగైనా అక్కను ఒప్పించు. సరే నేను చూసుకుంటాను, కానీ నువ్వెలా ఉన్నావమ్మా? ఉంటానమ్మా. గన్ను వాడకుండా నువ్వు పెళ్లి కూడా చేయలేవా? ఆయన మా అక్క పెళ్లి చేయడానికి నువ్వెవరు? గంజా పెంచుగానే ఓకే అన్నాడా? చెప్పవా? ప్లీజ్ ప్లీజ్ టెల్ మీ నౌ. ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్పు. కూల్గా చెప్పాను, ఒప్పేసుకున్నారు. ఏంటి బెదిరిస్తున్నావా? డమ్మీ గన్ను చూపించి బెదిరించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో.
కాలుస్తావా కాలుస్తావా కాలుస్తావా? పెళ్ళి కాల్చాల్సింది టపాసులు, గన్నులు కాదు. అయినా పెళ్లికి ఎవడు కాదన్నాడు? ఏరా, నువ్వేమైనా కాదన్నావా? ఏంటిది, బ్యాండ్ మేళాలకు ఆర్డర్ ఇవ్వాలి, ఎన్ని పనులు నాకు పెళ్లికి.